టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల మేలు కోసమే పనిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి ఒక తండ్రిలాగా రైతుల సంక్షేమానికి పరితపిస్తున్నారన్నారు. రైతులను ఒక సంఘటిత శక్తిగా మార్చడమే సీఎం లక్ష్యమని స్పష్టం చేశారు. మార్కెట్లో ఉన్న డిమాండ్, అంతర్జాతీయంగా పంటలకు ఉన్న డిమాండ్ ఆధారంగా సాగు చేయాలన్నారు. ప్రతి రైతుకు రైతు బంధు అందిస్తామన్నారు. సిద్దుపేటలోని భైరి అంజయ్య గార్డెన్లో వర్షాకాలం నియంత్రిత పంటల సాగుపై రైతుబంధు సమితి మండల సమన్వయకర్తలకు వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్రావు, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, ఒడితెల సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ రైతు సంస్కరణలో సిద్దిపేట ఆదర్శంగా కావాలన్నారు. సిద్దిపేట జిల్లా ఉద్యమంలోనూ అభివృద్దిలోనూ మొదటి స్థానంలో ఉందని, వ్యవసాయ సంస్కరణలోనూ మొదటి స్థానంలో ఉండాలని పిలుపునిచ్చారు. రైతుబంధు కోసం 7,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెట్టామని తెలిపారు. వర్షాకాలంలో మొక్కజొన్న దిగుబడి బాగా తగ్గుతుందని, ఇతర పంటలపై రైతులు దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. యాసంగిలో రాళ్లవాళ్లతో వరి పంటకు నష్టం వాటిల్లుతుందని, అదే మొక్కజొన్న అయితే ఎలాంటి నష్టం ఉండదన్నారు. మొదటి పంటలో రైతుకు లాభం జరగడమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తుందని తెలిపారు. కందిలో కొత్త వంగడాలు వచ్చాయని, 6 నెలలకే పంటకాలం పూర్తయి అధిక దిగుబడి వస్తుందన్నారు. సిద్దిపేట ప్రాంతం గోదావరి జలాలతో చెరువులు, కుంటలు ఏడాది కాలం జలకళ్లకు సంతరించుకుంటాయన్నారు. చెక్డ్యాంలను ఒకరికొకటి షేక్ హ్యాండ్ ఇచ్చుకునేలా నిర్మించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎరువులు, విత్తనాలు, నీళ్లు కొరత లేదన్నారు. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా మాస్కుల తయారీ భారీగా పెరిగిందని, దీంతో పత్తికి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. రైతు సంక్షేమం కోసం రైతు తన పంటకు తానే ధర నిర్ణయించుకునేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. పంటల మార్పిడి ద్వారా రైతుకు దిగుబడి పెరిగి రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, కలెక్టర్ వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్సీలు రఘోత్తమ్ రెడ్డి, బోడకుంట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈరోజు ఒకటే విషయం ఆలోచించాలి, మీరు రైతులతో మాట్లాడేటప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల మేలు కోసమే ఏ పనైనా చేస్తుంది. ఒక తండ్రి తన పిల్లలను బాగుండాలనే కోరుకుంటాడు, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా. తండ్రి ఏమనుకుంటాడు, నా పిల్లలు నాకంటే పెద్దవాళ్ళు కావాలి, నా పిల్లలు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలి అని. ఆ తండ్రి అవసరమైనప్పుడు కొడుకును సక్రమమైన మార్గంలో నడిపించడానికి తగిన సూచనలు ఇస్తాడు, సలహాలు ఇస్తాడు, అవసరమైతే ఓ మాట గట్టిగా కూడా చెప్తాడు తండ్రి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్రానికి ఒక తండ్రిలాగా ఈ రైతుల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమమే తప్ప ఇందులో ఏదో బలవంతంగా చేసేది లేనే లేదు అనే విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన రైతులను ఒక సంఘటిత శక్తిగా మార్చాలి. బట్టలు తయారు చేసినప్పుడు బట్టల ధర నిర్ణయిస్తున్నాడు, రైతు మాత్రం మార్కెట్లో ఎవరో నిర్ణయించిన ధరకు అమ్ముకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కారణమేంది, మనం ఒకే రకమైన పంటను ఎక్కువగా పండించడం వల్ల డిమాండ్ సప్లై మధ్య గ్యాప్, సప్లై ఎక్కువైతుంది డిమాండ్ తక్కువైనప్పుడు ధర పడిపోతూ ఉంది. సో మనం మార్కెట్లో డిమాండ్ ఏముంది, అంతర్జాతీయంగా ఏ పంటకు డిమాండ్ ఉంది, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి రైతు యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకు శ్రీకారం చుట్టినారు. ఇందులో రైతు బంధు ఎవరికో తగ్గించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి అసలే లేదు. బడ్జెట్లో ఈ సంవత్సరం 7,000 కోట్ల రూపాయలు రైతు బంధుకు పెట్టాం. ఖచ్చితంగా ఒక్క పైసా కూడా లేకుండా 7,000 కోట్ల రూపాయలు రైతులకు అందించి తీర్తాం. ఒక్క రైతు కూడా తగ్గే అవకాశం ఉండదు. అయితే మనం ఒక్కటే రైతుల్ని కోరేది, ఇవాళ మొక్కజొన్న పంట వానకాలంలో దిగుబడి తక్కువ ఉంటుంది, 20 నుంచి 25 క్వింటాల్ ఉంటుంది. దసరా పండుగ ముంగట పంట చేతికి వస్తుంది. జనరల్గా మనకు అనుభవం, ఆ దసరా సమయంలో తుఫాన్లు వచ్చి ముసుర్లు పెట్టుడు, కంకులు మొత్తం కూడా బూజు పట్టుడు, ఈ రకరకాల ఇబ్బందులు మనం చూసాం. అందువల్ల మనం ఏమంటున్నామంటే మక్క వానకాలం వద్దు, యాసంగి వేసుకోండి అంటున్నాం. గంతే ఆ చలి వల్ల, తేమ వల్ల బూజు పట్టి మొలకెత్తి రైతు నష్టపోతున్నాడు కదా, యాసంగి అయితే మంచిగుంటుంది అన్నాం. సో ఇదేంది, రైతుకు మనం చెప్పే ప్రయత్నం చేయాలి. వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు కొంచెం వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి. మరి ఇంత చేసినప్పుడు రైతుకు 2 రూపాయలు ఎక్కువ మిగిలితే కుటుంబ యజమానిగా ఈ రాష్ట్రానికి ఒక తండ్రిలాగా కేసీఆర్ గారు సంతోషపడతారు. అది ఆ ప్రయత్నమే తప్ప ఇదేదో రైతుల మీద రుద్దేది కాదు.